పాయకరావుపేట తేనేవారి వీధిలో శ్రీ బాలా వినాయక గూడ్స్ ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలకు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట నాగేష్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పెద్దిరెడ్డి శ్రీను, యాళ్ళ వరాహకు తదితరులు వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యంగా అందరికీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ దుర్గా బాల వినాయక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొంచుకుని మీ అందరూ అదృష్టంగా భావిస్తూ ఆ భగవంతుడు తొలి పూజలు అందుకునే ఆ గణనాథుని ఆశీస్సులతో అందరికీ కూడా శుభాలు జరగాలని, ఆయురారికి ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి నవరాత్రులు చేస్తున్న ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఆ భగవంతుడు అందించాలి. అలాగే మేము కూడా రెండు విధాలుగా అందుబాటులో ఉండి ఆ రెండు ఉంటామని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ దుర్గా బాల వినాయక గూడ్స్ ఆటో యూనియన్ వాండర్సన్ వర్క్స్ సంక్షేమ సంఘం. ఈ సంఘం మాది 2006లో రిజిస్ట్రేషన్ అయింది. మాది గత 12 సంవత్సరాలు బట్టి గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మాకు ఎంతోమంది మా సహకారంతో మేము ఈ పనులు జరుపుతున్నాం. మేము మా ఆటో యూనియన్లో సుమారుగా మాకు 6 బళ్ళు దాకా ఉన్నాయి. మాకు మా 6 బళ్ళు కూడా దగ్గరలో 15 గ్రామాల నుంచి వస్తుంటాయి. మా అందరూ కూడా ఎప్పుడు అండదండగా ఉంటున్న పెద్దలందరూ కూడా మీ జీవితంలో రుణపడి ఉంటాం. అలాగే ఈ గణపతి నవరాత్రుల వల్ల ఈ గణపతి పూజ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆయురగలుగుతున్నామని కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా పాయకరేపేట టౌన్ ఆటో సంఘం అలాగే వ్యాన్లు గూడ్స్ వ్యాన్లు ఇవన్నీ కూడా సంఘం ఉంది. ఈ సంఘం ఆధ్వర్యంలో మన గుల్లా నాగరాజు ఎంపీటీసీ, అదేవిధంగా మన శివగురి పేరరాజు, అలాగే పెద్దలందరూ కూడా అలా వెంకటేశ్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు రూరల్ వారికైనా టౌన్ లెవెల్కి ఇబ్బంది వస్తే యూనియన్లకి ఇక్కడ సైట్ కేటాయించడం జరిగింది. అప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలందరం కలిసి మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి కార్యక్రమాలు యూనియన్ ఆఫీస్లో చేసుకోవడం, దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి యూనియన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా పాయకరేపేట ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలతో ఆయా విగ్రహాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.